నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేవలం కేసీఆర్ను దెబ్బ కొట్టేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేజేతులా బొంద పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు వరుసగా దండోర సభలు జంగ్ సైరన్లతో చచ్చిపోయిన కాంగ్రెస్కు ఊపిరిపోసి వచ్చే ఎన్నికల్లో అధికారం వస్తుందని ఊరించిన రేవంత్ రెడ్డి తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం హస్తం పార్టీకి శాపంగా మారింది వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీది వాపే కాని బలుపు కాదని తేలిపోయింది ఆ టైంలో పార్టీకి వచ్చిన ఊపిన కంటిన్యూ చే బీజేపీని పూర్తిగా తొక్కేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి చేజేతులా వదులుకున్నాడు హుజరాబాద్ లో గెలిచినా ఓడినా టీఆర్ఎస్ కు పోయేది లేదు అదే బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి మళ్లీ ఊపి ఇచ్చినట్లు అవుతోంది టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బండి బ్యాచ్ రెచ్చిపోతుంది ఇదే ఊపులో మళ్లీ కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తుంది రాజకీయాల్లో నా అంత తెలివి గలోడు లేడని విరవీగే రేవంత్ రెడ్డి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో కాంగ్రెస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో మరో రెండు ఉప ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు హుజరాబాద్ లో గెలిచిన ఊపుతో రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకువచ్చేందుకు కాశీ నేతలు కంత్రి ప్లాన్ వేస్తున్నారు ఈ మేరకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాశీ నేతలు కన్నేశారు ముందుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి లాగేందుకు బండి బ్యాచ్ ప్రయత్నాలు షురువు చేసింది టీపీసీసీ చీఫ్గా గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ రేవంత్ పై పోరాటం చేస్తుండగా ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా మాత్రం బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం గతంలోనే కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ప్రకటించిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పోరాడే శక్తి బీజేపీకే ఉందని వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఇదే రైట్ టైం అని ఢిల్లీ పెద్దలు సైతం భావిస్తున్నారట రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తే హుజురాబాద్ తరహాలో గెలవడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారట దీంతో ఆయన్ని బీజేపీలోకి లాగే పనిలో పడ్డారట రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలే అంటున్నారట మొత్తంగా హుజరాబాద్ లో బీజేపీని గెలిపించి ఎంత పొరపాటు చేశానో రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది హుజరాబాద్ లో ఓడినా టీఆర్ఎస్ కు పెద్దగా పోయేదేం లేదని కేసీఆర్ వ్యూహాలు ఊహించలేమని ఎన్నికల టైంలో ఏదో ఒక మ్యాజిక్ చేసి రాజకీయాన్ని తిప్పేస్తారని అనవసరంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చి మన పార్టీని పూర్తిగా బొంద పెట్టే పరిస్థితి తీసుకువచ్చావని రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారట అందుకే అంటారు అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు రేవంత్ ను చూస్తే అర్థమవుతోంది పాపం రేవంత్ చచ్చిపోయే కాంగ్రెస్ పార్టీకి ముందుగానే చితిని పేరుస్తున్న కాటి కాపరలా అయిపోయాడనే చెప్పాలి